Nagar Karnool Jilla, Timmaji Peta Mandalam, Gurita Gramamloni, Golvakuvela Labdidarulaku, 117 Unitla Gorelu, Okko Labdidarunaki, 221 Kejila Gorela Dananu Pampini Chesaru, MLA Mari Janardhan Reddy. Anantaram MLA Matladutu, Gramala Abhivruddhi Jaragadam Valle, Rashtram Abhivruddhi Jarugutundani, Prati Gramamlo Unna Kulavruttula Abhivruddhi Kavalane, CM KCR Mundu Alochanalato, Kulala Variga Andarini Adukunela Chestunnaru. Ee Kharif Pantala Nundi Raitulaku Ekaraniki, 4000 Rupayala Chekkulanu Pampini Chestunnaru. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు గొల్లకువల నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మండలం గోరిట గ్రామంలో గుర్వగొల్ల యాదవుల పొదలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొదటి విడతలో కొద్ది ఆలస్యం ఈ గ్రామం ఎంపికలో జాప్యం జరగడం వల్ల ఈ గ్రామంలో ఈరోజు 117 యూనిట్లను పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటగా గ్రామాలు ఆర్థికంగా బలపడాలి, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కులంలో ఉన్నటువంటి ప్రతి కుల సోదరులు వారి వారి పురోగతిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పురోగతులను కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఎస్సీ ఎస్టీలను కావచ్చు, ప్రతి కులాన్ని మైనార్టీలను కావచ్చు, ప్రతి కులాన్ని ప్రోత్సహిస్తూ ప్రవృత్తులను ప్రోత్సహించే విధంగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కులవృత్తులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులవృత్తుల యాదవులు 60 సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వాలకు ఉండేసిన కానీ ఏ ప్రభుత్వం మా కులం గురించి మా యాదవుల బతుకుల గురించి ఆలోచించలేదు. ముఖ్యమంత్రి గారు మా కోరికలిచ్చి మా కులాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు చెప్పారని గుణాన్ని తప్పకుండా తెచ్చుకుంటాం. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపడుంటాం, వారు గుర్తు ఓటేస్తాం, తప్పకుండా మా జీవన విధానాన్ని మార్చుకుంటాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈరోజు అదే సానుభూతితోటి అదే ప్రేమతోటి ఈరోజు గొరిట గ్రామంలో ఉన్నటువంటి గుర్వగొల్ల యాదవులందరూ వివిధ పార్టీలకు రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు రాజీనామా చేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేయడం జరిగింది. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయితే